క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మార్పు అనేది చాలా చాలా ప్రాధాన్యమైనదండి. ఏంటిదండి మార్పు? క్రైస్తవ జీవితంలో మార్పు అనేది ఒక ప్రక్రియగా ఉండాలండి. క్రైస్తవ జీవితంలో మార్పు అనేది ప్రక్రియగా లేకపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నామండి. అబ్రహామును దేవుడు పిలిచాడు మాసిదోనియా ప్రాంతంలో నుండి. ఎందుకు పిలిచాడు అన్నదానికి ఆదికాండం 12:1 నుంచి చూసుకుంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును. ఏమండి అంటే ఎందుకు పిలుస్తున్నాడు? తన జీవితంలో మార్పు ఉండడానికి పిలుస్తున్నాడా, మార్పు లేకుండా ఉండడానికి పిలుస్తున్నాడా? తన జీవితములో మార్పును కలగజేయడానికి యేసుప్రభు వారు ఎవరిని పిలుస్తున్నారండి? అబ్రహామును పిలుస్తున్నాడు. అలాగే మనము యేసుప్రభు వారి పరిచర్యని చూసుకున్నా కూడా, పరిచర్యని అపొస్తల పరిచర్యని చూసుకున్నా ఎలా ఉంటుంది, ఏవెవరికైతే ఏ ఏ లోపాలు అయితే ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారండి. అర్థమవుతుందండి. కుంటి వారికి ఏమిచ్చారు? కుంటిదనాన్ని తీసివేశారు అపొస్తలు. గుడ్డి వారికి కన్నులు ఇచ్చారు. అలాగే యోహాను సువార్త 1:4 ఏంటిది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అంటున్నాడు. అంటే ఏంటండి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం ఏమైందండి, మనుష్యులకు అంటే ఇతరులకు వెలుగు అయి ఉన్నది. అంటే ఏంటి, ఇతరుల యొక్క జీవితాలలో మార్పు తీసుకుని రాగలిగితేనే మనలో ఏముందండి, జీవం ఉంది. లేక ఇతరుల యొక్క జీవితాలలో మనము జీవితాలను మనము ప్రభావితం చేయలేకపోతున్నామంటే మనలో ఏముంది, అది మీకు వదిలిపెట్టేస్తున్నాను. ఏమండి కానీ యేసుప్రభువారిలో ఏముందంట, జీవం ఉందంట. ఆ జీవము ఇతరుల యొక్క లోపాలను ఏం చేస్తుందండి, సరిదిద్దుతుంది. ఏం చేస్తుందండి, ఇతరుల యొక్క లోపాలను సరిదిద్దుతుంది. అలాగే చూసుకుంటే యెషయా గ్రంథం 58:10 చూసుకున్న ఆయన ఎందుకు వచ్చాడంటండి ఈ లోకంలోనికి, కాడిమోను మేకులు తీయుటకును. తర్వాత దాని క్రిందనే ఇంకొకటి ఉంటుంది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకును అంటాడు. అంటే ఏంటి, యేసుప్రభు వారికి భూమి మీద పని ఉందా పని లేదా? పని ఉంది. అలాగే మనం చూసుకుంటే యెషయా గ్రంథం 61:1 చూసుకుంటే, ఆత్మ ఆయన మీదకు ఏం చేయబడిందంటండి, వచ్చి ఉన్నది అంటాడు. తర్వాత దాని క్రిందన ఏమంటాడు, ఎందుకు వచ్చిందంట, దీనులకు సువర్తమానము ప్రకటింపుటకు అంటాడు. ఏంటి దేనికండి, సువార్త ప్రకటన చేయడానికి ఆయన మీదకి ఏమొచ్చిందంట, ఆత్మ వచ్చి ఉన్నది అంటాడు. మరి ఇప్పుడు సిలువ తర్వాత ఎంతమంది అయితే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించామో మనలో ఎవరున్నారండి, పరిశుద్ధాత్మ ఉన్నాడు. కొరింథీయుల రాసిన పత్రికలో క్లియర్గా ఉంటుంది ఏమని అంటే, ఎవడునూ కూడా పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభు అని చెప్పజాలంటుంది. అంటే యేసు ప్రభువు అని పలకాలి అంటే మనలో ఏముండాలంట, పరిశుద్ధాత్మ ఉండాలి అంట. అంటే మనలో ఆత్మ ఉందా లేదా? మరి పరిశుద్ధాత్ముడు మనలో ఆత్మరూపములో ఉంటే మనకేముంది, పని ఇవ్వబడింది. అంటే ఏంటి, యోహాను సువార్త 1:12 ప్రకారం ఎంతమంది అయితే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారో లేక ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని కుమారులను కుమార్తెలను అగునట్లు ఆయన ఏం చేశాడంట, అధికారము ఇచ్చాడట. ఇస్తాడా ఇవ్వాలా? ఇచ్చేశాడంటండి. ఏంటిది అధికారము? ఆ వెలుగు ఇతరులను ఏం చేయాలండి, ప్రభావితం చేసి వారి యొక్క లోపాలు అంటే ఇతరుల యొక్క లోపాలను పూడ్చగలిగినదిగా ఉండాలి. అర్థమవుతుందండి. ఇది లేనప్పుడు క్రైస్తవులో మనము ఎంతగా పిలుచుకుంటున్నా, మనల్ని మనము ఎంతగా సంఘాల చుట్టూ తిరుగుతున్నా, కూటాల చుట్టూ తిరుగుతున్నా, ఏమండి మనము అప్రయోజనంగా ఉంటామండి. ఇంకా నిజంగా చెప్పాలంటే
ఎప్పుడో ఆయన నాకు బయలుపరిచినది కాదు, కానీ ఇప్పుడే ఆయన అంటే కొన్ని క్షణాల క్రితమే ఆయన బయలుపరిచినది ఏంటిది అంటే, పరలోకమందున్న మా తండ్రి నీ పరలోకమందున్న మా తండ్రి, తర్వాత ఏంటండి పరలోక ప్రార్థన, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అంటున్నాం. ఇక్కడ ఇంతవరకు చూసుకుని ఇంకొక చోటకి వెళ్ళిపోదాం. ఎక్కడైతే యేసు ప్రభు వారు పక్షవాయువు గల వాణిని స్వస్థపరిచి ఒక్క మాట అంటాడండి, ఏ మాట, ఎప్పుడైతే నేను దేవుని యొక్క వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నానో అప్పుడు పరలోక రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది అంటాడు. కానీ ఆయన సువార్త ఎలా ప్రకటించాడండి, ఆయన పరిచర్య ఎలా ప్రారంభమైంది, మత్తయి సువార్త 4:17 ఏమని చెప్తుందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడి అని చెబుతూ సువార్తను ప్రకటింప మొదలు పెట్టాడండి. కానీ ఎప్పుడైతే ఆయన పక్షవాయువు గల వాణిని స్వస్థపరుస్తూ ఏమండి అక్కడ కొంతమంది కఠిన హృదయాలకు సమాధానం ఇస్తే ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే నేను దేవుని యొక్క వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నానో అప్పుడు పరలోక రాజ్యము మీ మధ్యకు లేక మన మధ్యకు వచ్చి ఉన్నది అంటాడు. అంటే ఇంకా పరలోక రాజ్యం సమీపించి ఉందండి, మన మధ్యకు వచ్చేసిందా, మన మధ్యకు వచ్చేసి ఉంది. అంటే ఎప్పుడు, నాలో ఉన్న జీవము ఇతరులను ప్రభావితము చేస్తే పరలోక రాజ్యాన్ని నేను ఈ భూమి మీదకి తీసుకుని వస్తున్నానండి, లేకపోతే లేదండి, లేకపోతే లేదండి. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మన జీవితాల్లో చూసుకోవాలి అంటే మనము ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేసే వారముగా ఉండాలండి. ప్రభావితం చేయడం ఏంటండి, వాళ్ళ యొక్క జీవితాలలో మార్పును తీసుకుని రాబద్దులమై ఉన్నాము. అందుకని అంటాడు ఇంకొక చోట ఏమని, మనం ఎలా ఉన్నామంటండి, లోకానికి వెలుగై ఉన్నాము. అంటే ఏంటి, లోకములో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దగల వారమై ఉన్నాము. ఏంటండి, లోపాలను ఎత్తి చూపడమా, లోపాలను సరిదిద్దడమా, సరిదిద్దబద్దులమై ఉన్నాము. యేసు ప్రభు వారు కుంటివాడిని చూసి కుంటివాడు అనలేదండి, ఆ కుంటితనాన్ని తీసివేశాడండి. అంటే ఏంటండి, ఆయన ప్రశ్నించడానికి రాలేదు కానీ వాళ్లకు జవాబు ఇవ్వడానికి వచ్చాడండి. అలాగే మనము క్రైస్తవులముగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రశ్నలకు మనము జవాబు ఇవ్వాలండి. ఈ లోకంలో ఉన్నవారి ఎంతోమంది కృంగి ఉన్నారు, కృంగి ఉన్న వారిని మనం ఏం చేయాలి, లేవనెత్తాలి. ఇతరులకు మనం ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మనము సహాయం చేయబద్దులమై ఉన్నామండి. అప్పుడే మనము ఇతరులను ఏం చేయగలుగుతున్నాము, లోపాలను సరిదిద్దగలవారమై ఉంటున్నాము. ఏం చేస్తున్నామండి, ఇతరులను మనం ఎంత వాక్యము చదివినా ఎంత ప్రార్థనాపరులమైనా, కానీ నోవాహు తర్వాత అంతకుముందు ఉన్నటువంటి హానోకు లాగా మనము కూడా దేవుని యొద్ద నుండి దేవునితో నడిచిన వాడు ఫలానా వాడు అని సాక్ష్యము పొందాలి అంటే మనం ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితం చేయగలిగిన వారంగా ఉండాలండి. అప్పుడే మనము దేవుని యొద్ద నుండి ఏమైనా సాక్ష్యం పొందుకోగలము, హానోకు లాగా దేవునితో నడిచిన వాడు లేక నోవాహు లాగా నీతిపరుడును తన తరమంతటిలో నిందారహితుడును దేవునితో కూడా నడిచిన వాడు అని ఈ మూడు సాక్ష్యాలు నోవాహు పొందుకున్నాడండి, మనము కూడా పొందుకోగల వారమవుతాము. అబ్రహాము పొందుకున్నాడు దేవుని యొక్క స్నేహితుడు అని, దావీదు పొందుకున్నాడు ఏమని, దేవుని యొక్క హృదయాను సారుడు అని, నోవాహు పొందుకున్నాడు నీతిపరుడును తన తరమంతటిలో నిందారహితుడు అని, యోబు పొందుకున్నాడు ఏమని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యథార్థపరుడు అనేటటువంటి సాక్ష్యాలు ఎవరు పొందుకున్నారండి, యోబు పొందుకున్నాడు. ఈ వీరు ఏం చేయబడ్డారండి,
నోవాహు హానుకు చూసుకుంటే మరణము చూడకుండా కొనిపోబడ్డాడు, నోవాహు మరణం నుండి తప్పింపబడ్డాడు తండ్రి. అలాగే యోబు కూడా ఏం చేయబడ్డాడండి, ఎన్నో శ్రమల గుండి వెళ్ళిన అంతే ఎంతో శ్రమ గుండి కొంతకాలం వెళ్ళిన తర్వాత కూడా దాని నుండి విడిపింపబడి దీర్ఘాయువును చూచుకున్నాడండి. అలాగే ఈ రోజున మనము కూడా మరణం నుండి తప్పింపబడాలి అన్నా, మరణం చూడకుండా కొనిపోబడాలి అన్నా, ఏమండి దావీదులాగా ఎన్నో శ్రమల గుండా వెళ్ళినా, యోబులాగా కొంతకాలం శ్రమపడినా ఏం చేయబడాలండి ఆ చిట్ట చివరికి? మన గురి ఏంటి? దేవునితో కూడా ఉండాలి, దేవునితో కూడా ఉండాలి మనము. అంటే వారిలాగానే హానోకులాగా, నోవాహులాగా, దావీదులాగా, యోబులాగా మనము కూడా దేవుని యొద్ద నుండి ఒక సాక్ష్యము పొందుకున్న బద్దులమ్మై ఉన్నామండి, ఏమండి. అలాగే అలాంటి సాక్ష్యం మనకు కావాలి అంటే మనం ఏం చేయాలండి, ఇతరులను ఏం చేయాలండి, ప్రభావితం చేయాలి. అంటే మనకు సహాయమైనంత వరకు ఇతరులను మనం ఏం చేయాలండి, ఆదరించాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఎవడండి, మనలో ఉన్నవానికి ఇంకొక పేరు ఏంటంటే ఆదరణకర్త. అంటే ఏం చేస్తాడండి ఆయన, ఆదరించువాడు. అలాగే మనం ఎప్పుడైతే ఇతరులను ఆదరిస్తామో వారి కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో, వేదనలలో, ఇక్కట్లలో, అప్పుడే మనము ఏం చేయబడుతున్నాము అంటే నిజముగా ఏమవుతున్నామండి, మనలో జీవం ఉంది, ఆ జీవం ఇతరులకు ఏమైందండి, వెలుగవుతుందండి. అంటే మనలో ఎవడైతే ఉన్నాడో వాని యొక్క ఏం చే గుణగణాలను బయటికి తీస్తున్నాము. ఏం చేస్తున్నామండి, మనలో ఉన్నవాని యొక్క మన గుణగణాలను కాదు కానీ, అంటే పడిపోయిన ఆదాము యొక్క గుణగణాలను కాదు కానీ, పడిపోని ఆదాము యొక్క గుణగణాలను మనము బయటికి తీస్తున్నాము. అంటే ఏంటండి, పడిపోయిన ఆదాము స్థితి నుండి పడిపోని ఆదాము స్థితిలోనికి మనము వెళ్ళుచున్నాము. ఇది ఎక్కడ జరిగిపోయిందండి, ఎప్పుడైతే మనము సొంత రక్షకునిగా క్రీస్తుని అంగీకరించామో ఆనాడే ఇది ఏమైపోయింది, ప్రాణములో జరిగిపోయింది. ప్రాణములో జరిగిన దానిని నమ్మి దానికి క్రియారూపకం ఇవ్వడమే బాప్తిస్మము. ఇప్పుడు నేను బాప్తిస్మం గురించి మాట్లాడడానికి లేను కానీ ఏంటంటే ఆ జరిగినటువంటి మార్పును ఆత్మలోకి, ఆత్మలో నుండి శరీరములోనికి తీసుకుని వచ్చి దానిని ప్రదర్శించడమే క్రైస్తత్వము లేక క్రైస్తవ యాత్ర అంటామండి. ఈ క్రైస్తవ యాత్రలో ఉన్నటువంటి మనము ఈ భూమి మీద ఇతరుల యొక్క జీవితాలను ఏం చేయాలండి, ప్రభావితం చేయాలి. అబ్రహాము ఎలా అయితే ఎలా వచ్చాడో కనాను దేశంలో నాకైతే తెలియదు కానండి, కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే శారా మృతి చెందిందో, ఏమండి శారాను పాతి పెట్టడానికి అబ్రహాము ఒక గుహకు ఉంటాడండి. ఎవరు ఏదైతే ఆ గుహ ఆయన అబ్రహామును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు. ఎలా ఉన్నాడంటండి ఆదాము, మహారాజులా ఉన్నాడంటండి. ఇప్పుడు మనము క్రైస్తవ యాత్ర ఎలా ప్రారంభించినప్పటికీ కొంతకాలం అయ్యేసరికి ఎలా ఉండాలండి, అది చాలా గొప్పగా ఉండాలండి. ఎందుకంటే ఒక చోట రాయబడి ఉంటుంది ఏమిటిదంటే, బీదవాని యొక్క జ్ఞానం ఏం చేయబడుతుందండి, తృణీకరింపబడుతుంది అంటాడు. బీదవాని యొక్క జ్ఞానం ఏం చేయబడుతుందంటే తృణీకరింపబడుతుంది అంటాడు. కాబట్టి మన యొక్క జ్ఞానము తృణీకరింపబడకుండా ఉండాలి అంటే మనము ఆశీర్వదించబడాలి, ఏంటండి అంటే గొప్పవారముగా ఉండాలి. ఈ గొప్పతనము మనలో నుండి వచ్చినప్పుడే ఏమండి, మన దేవుడు గొప్పవాడని ఇతరులు ఏం చేస్తారంటండి, ఆయన దగ్గరకు వస్తారంటండి. అంటే మనలో నుండి గొప్పతనం బయటికి వచ్చినప్పుడే ఈయన మనలోని గొప్పతనాన్ని బయటికి తీయువాడని చెప్పేసి ఇతరులు ఆయన దగ్గరికి రావాలండి. అర్థమవుతుందండి, ఇందు నిమిత్తం మనము ఈ దేవుని యొద్దకు రాబద్దులమై ఉన్నాము. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయములో చూసుకుంటే ఆయన ఒక మాట అంటాడండి, ఏంటంటే అండి, నేను సృష్టించిన సమస్త జనముల కంటేను మంచి పేరును, కీర్తిని, ఘనతను మీకు కలుగా చేసేదను. అంటే ఈయన దగ్గరికి అసలు ఎందుకు రావాలి, తాను సృష్టించినటువంటి సమస్త జనముల కంటే ఎవరికండి మంచి పేరు, నాకు
మంచి పేరు, ఘనత, కీర్తి. లోకము దేని వెనకాల, దేనికోసము దేని వెనకాలైతే పరుగులెత్తుతున్నారో వాటిని నేను స్వతంత్రించుకోవడానికి ఎవరి దగ్గరికి రాబద్ధుడనై ఉన్నానండి? యేసు దగ్గరకు రాబద్ధుడనై ఉన్నాను. ఎందుకని? ఎవరి దగ్గర ఉన్నాయంటండి ఇవి? ఆయన వద్ద ఉన్నాయంటండి. ఎవరి వద్ద? క్రీస్తు నొద్ద ఉన్నాయంటండి. ఆ క్రీస్తు నొద్ద ఈ మూడు విషయాలు ఏంటి? సమస్త జనముల కంటే మంచి పేరు. అంటే ఏంటండి? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఆదికాండం 12:2-3 చూసుకుంటే ఏమంటే, భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును అంటాడండి. ఎవరి ద్వారా అండి? అబ్రహాము ద్వారా. ఎంతమంది అంటండి? భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును. ఎప్పుడైతే ఇది నా యందు నెరవేరుతుందో అప్పుడు ఇతరులు ఏం చేస్తారంటండి? నేను యేసు ప్రభువారి యొక్క శిష్యుడనని అన్యజనులు గ్రహిస్తారంటండి. లేకపోతే గ్రహించరు. అంటే ఏంటి? అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనములు మన జీవితములో ఎప్పుడైతే నెరవేరుతాయో అప్పుడు ఇతరులు నిజముగా మనము క్రైస్తవులమని, క్రీస్తు యొక్క శిష్యులమని అన్యజనులు గ్రహించి ఆయన యొద్దకు వస్తారంటండి. అంటే ఏంటి? మనకు ఈ భూమి మీద ఒక ప్రణాళిక లేకపోతే పని ఇవ్వబడిందండి. క్రీస్తుని అంగీకరించాము అంటే ఏంటండి? రక్షింపబడ్డామా, సంఘానికి వెళ్ళామా, వచ్చామా, కొడుకకు వెళ్ళామా, ప్రార్థించుకున్నామా, కుటుంబ ప్రార్థన చేసుకున్నామా, అయిపోయింది అనుకుంటున్నాం. కాదండి, ఈ క్రీస్తుని అంగీకరించాము, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే మనకు ఒక పని ఇవ్వబడింది. ఇతరులను ఏం చేయాలంటండి? ఆయన యొద్దకు ఆకర్షించాలి. ఎలాగండి? సువార్త చెప్పా కాదండి, వాళ్ళ యొక్క లోపాలను పోడ్చటము వలన. ఫిలిప్పు వెళ్ళాడండి ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతమే ఏం చేయబడిందంటండి? మార్చబడిందంటండి. ఆ పట్టణంలో మహానందం కలిగిందంటండి. ఎందుకండి? ఆ పట్టణంలో ఉన్నటువంటి రోగులందరూ స్వస్థపరచబడ్డారండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి రోగ పీడితులే కానీ ఇంకొక పీడితులే కానీ ఏం చేయబడ్డారంటండి? స్వస్థపరచబడటం వలన, ఆ పట్టణములో ఫిలిప్పు రాక వలన మహానందము కలిగిందండి. అలాగే ఇప్పుడు కూడా మనము ఫిలిప్పు లాగా ఏం చేయబద్దులమై ఉన్నామండి? ఇతరులను ప్రభావితము చేయబద్దులమై ఉన్నామండి. ఎప్పుడైతే మనము ఇతరులకు ప్రభావితము చేయబడుతున్నామో అప్పుడు మన యందు ఏం చేయబడుతుందండి? లేఖనములు నెరవేరుతున్నాయండి. ఏమని? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను ఉన్నంత వరకు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకమునకు మీరు వెలుగు అన్నటువంటి మాట మన జీవితంలో నెరవేరుతుంది. అంటే ఏంటండి? లేఖనమును నెరవేరుస్తున్నాము. ఏ విధంగా అయితే యేసు ప్రభువారు ఒకనొక దినమున ఒక సినగోగ అంటాం అందులో ప్రవేశించి తన కొరకు రాయబడినటువంటి, అంటే ఒక గ్రంథం తీసుకుని ఒక గ్రంథం విప్పి యెషయా గ్రంథంలో ఒక భాగము చదివి, ఇది నేడు మీ వినికిడిలో నెరవేరింది అని తన గురించి తాను చెప్పుకున్నాడో, అలాగే ఆ లేఖనములు మన జీవితంలో కూడా నెరవేరినవని మనము చెప్పుకున్న బద్దులమ్మై ఉన్నామండి. ఎలాగా? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాట. ఏమండి? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనము వెలుగై ఉన్నాము ఈ లోకానికి అని చెప్తున్నాడండి. ఈ మాట ఇప్పుడు మనలో నెరవేరాలి అంటే మనము ఏం చేయాలండి? ఇతరుల యొక్క జీవితాలను ప్రభావితము చేసి వాళ్ళకి ఏం చెబుతున్నామన్నా, మేలుకరంగా ఈ లోకములో జీవించబద్దులమై ఉన్నామండి. మేలుకరంగా అంటే ఏంటండి? ఇతరులకు మేలు చేసే వారముగా, ఇతరుల యొక్క అభివృద్ధికి తోడ్పడే వారముగా, కాంక్షించే వారముగా ఈ లోకంలో మనము ఉన్నామండి. ఇది మనకి ఇవ్వబడినటువంటి
పన్నెండి. ఆయన ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడో, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఈ లోకములో మన ద్వారా చూపించాలని యేసు ప్రభువారు ఏం చేస్తున్నారండి, ఆశపడుతున్నారండి. ఆశను మనము నెరవేరుద్దాము. ఓకే అండి, ప్రార్థించుకుందాం అండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడమైన దేవ, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగనుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనములు. వేలాది దూతల గాన ప్రతి గానం చేత నిత్యము స్తుతింపబడినటువంటి వాడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాను. నా తండ్రి, నా దేవ, నా రక్షణదుర్గమా, నా శైలమా, నా కోట, నా బలమైనటువంటి దేవ, ఎవరెవరు దేని చేత అయితే పీడింపబడుతున్నారో నా తండ్రి, ఈ యొక్క వాక్యము విన్నటువంటి వారిలో పరమతం తండ్రి ప్రభా నాయన, ఆ యొక్క లోక్పాలను మీరు తీసివేసి వారి యొక్క నొప్పులను బాధలను పరమతం తండ్రి ప్రభా నాయన, ఇంకా ఆపరేషన్స్ మీరు కొట్టివేసి ఇక్కడ వెలువడినటువంటి వాక్యము పరమతం తండ్రి ప్రభా నాయన మీ చిత్తానుసారంగా వస్తున్నదని వారు గ్రహించినట్లు ఈ పనిని చేసి తద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము, నీవేన సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము, బలశూరుడా యేసయ్యా నా తోడై, స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు, నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు, త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు, నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో, నిరంతరం నాపై నీ కనికరం, శోధనలైనా
ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా.